ఈరోజు మోడ్ స్పెషాలిటీ వచ్చేసి మనమైతే ఒక కొత్త మాబ్ని స్పాన్ చేయాలి. సో ఆ మాబ్తో మనమైతే ఫైట్ చేయాలి. సో ఆ మాబ్ అయితే ఎవరో కాదు, సో మైన్క్రాఫ్ట్ క్రియేటర్ అన్నమాట, సో నాచ్. సో తనని మనమైతే స్పాన్ చేయాలి అండ్ తనతో వచ్చేసి ఫైట్ చేయాలి. అండ్ స్పాన్ చేయడం అండ్ ఫైట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఫైట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తనైతే చాలా హాస్టైల్ మాబ్, మనం కిల్ చేయడం అయితే చాలా కష్టం అండ్ మనల్ని అయితే చాలా ఈజీగా కిల్ చేస్తాడు. సో ఆర్మర్ ఉన్నా సరే చాలా ఈజీగా అయితే కిల్ చేసేయగలడు. అండ్ తనకైతే పర్సనల్ వెపన్ అయితే ఉంది, సో తన సొంతంగా తయారు చేసుకున్న వెపన్. సో అది ఎంత పవర్ఫుల్ తర్వాత అయితే చూపిస్తాను మీకు. అండ్ మనమైతే తను కిల్ చేయగానే తన వెపన్ అయితే మనకు వస్తుంది, సో మనం గెలిచినట్టు. సో స్పాన్ చేయడం వచ్చేసి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, సో అదంతా మీకు ఆన్ ద వే అయితే చెప్తా. సో ఎప్పటిలాగే నేనైతే కొంచెం వుడ్ అలాగే కొంచెం టూల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటా. సో పక్కనే విలేజ్ కూడా ఉంది ఆల్రెడీ, సో కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకుని కొంచెం టూల్స్ అయితే చేసుకుందాం. అండ్ స్టోన్ కూడా మనకి ఎలాగో విలేజెస్ హౌస్ నుంచి దొరుకుతుంది కాబట్టి ఫాస్ట్గా స్టోన్ టూల్స్ కూడా మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ అక్కడి నుంచి అయితే కొంచెం మైనింగ్కి వెళ్దాం. సో ఐరన్ ఎక్కడ కనబడితే సో ఐరన్ టూల్స్ కూడా అప్గ్రేడ్ అవుదాం. ఓకే మొత్తానికి అయితే కొన్ని స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయ్యా. సో ఇప్పుడైతే కొంచెం మైనింగ్కి వెళ్ళాలి. సో ఎందుకంటే తనతో ఫైట్ చేయడం అంటే చిన్న విషయం కాదు, సో చెప్పా కదా చాలా హాస్టల్ మాబ్ అని చెప్పి. సో ఆర్మర్ అయితే కావాలి, లేకపోతే రెండు సార్లు మనల్ని అంటే తన స్వాడ్తో రెండు సార్లు అటాక్ చేయగానే మనం అయితే కిల్ అయిపోతాం. అండ్ మామూలుగా ఉండదు ఫైట్ మాత్రం, ఎందుకంటే చెప్పా కదా స్వాడ్ అయితే తన సొంతంగా తను తయారు చేసుకుంటాడని చెప్పి. సో ఓన్గా చేసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు అంత పవర్ఫుల్గా చేసుకుని ఉంటాడు. సో ఆ స్వాడ్ అయితే నాకు కావాలి. ఓకే గాయ్స్, మొత్తానికి అయితే కొంచెం ఫుడ్ కూడా అడ్ చేసుకున్నా. అండ్ ఒకసారి విలేజ్ మొత్తం చెక్ చేద్దాం. సో లోపల ఆవిడ దగ్గర ఐరన్ లాంటిది ఏదైనా ఉందేమో. సో ఓకే ఇక్కడ లేదు. సో విలేజ్ మాత్రం పెద్దగానే ఉంది, బట్ వీళ్ళెవరి దగ్గర ఏం కనపట్టలేదండి నాకైతే అర్థం కావట్లే. అరే పక్క పోరా. ఓకే మొత్తానికి వీళ్ళ దగ్గర అయితే ఏం లేవండి అబ్బా, చెస్ట్లేం కనపట్టలేదు నాకు. కామాన్. ఓకే దీంట్లో అయితే యాపిల్స్ ఉన్నాయి, సో యాపిల్ కూడా కావాలి మనకి. ఓకే ఒక ఐరన్ గోళం కిల్ చేస్తే వస్తుంది, బట్ చూద్దాం. సో మైనింగ్ అయితే వెళ్ళాలి, మనకైతే ఆర్మర్ కావాలి. సో ఆర్మర్ కోసం నేనైతే ఎక్కువ ఐరన్ అయితే కలెక్ట్ చేయాలి. సో దీంట్లో కూడా పెద్దగా అయితే ఏం లేవు, సో తప్పదనుకుంటా మైనింగ్కి అయితే వెళ్ళాలి. సో ఫర్నెస్ తీసుకెళ్ళిపోదాం, సో బ్లాస్ట్ ఫర్నెస్ ఉందిగా, సో మనకి ఓవర్ స్మెల్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుద్ది. సో కొంచెం మైనింగ్కి అయితే వెళ్ళాలి అండ్ కొంచెం ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుని మొత్తానికి ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే చేసుకుందాం. సో వెపన్స్ కూడా, సో నాకైతే స్వాడ్ కూడా కావాలి ఖచ్చితంగా. సో తను బీచ్చారంటే డైమండ్స్ వాడే కష్టం అంట, సో అలాంటిది ఇంకా ఐరన్ స్వాడ్ అంటే సో టైం చాలా అంటే చాలా ఎక్కువ పడుద్ది, బట్ తప్పదు ఏదో అయితే కష్టపడి తను అయితే కిల్ చేయాలి. అండ్ మనకి నార్మల్గా వెదర్ అలాగే డ్రాగన్, సో ఎంతసేపు అయితే కిల్ అవుతారు, మరీ ఎంతసేపు కాకపోయినా వాళ్ళకంటే కొంచెం తక్కువ టైం అనమాట, బట్ డేంజర్ అన్నకు డేంజర్ అంతే. ఓకే నేనైతే చాలా దూరం మైండ్ చేసుకుంటూ వచ్చా. సో లోపలికి వస్తే టార్చెస్లు అవి ఏం లేవు, సో చీకట్లోనే మొత్తం మైనింగ్ అంతా. సో కొద్దిగా కోల్ అయితే కావాలి. ఓకే మొత్తానికి అయితే నాకు టోటల్ 30 ఏమో దొరికాయి. సో 30 అయినా 33 అనుకుంట దొరికాయి. సో 33 గోల్డ్ అయితే సారీ ఐరన్ అయితే దొరికింది. సో దీన్ని అయితే ఇప్పుడు కొంచెం స్మెల్ చేద్దాం. సో మనకైతే ఆర్మర్ కావాలి అండ్ వెపన్స్ కూడా సరిపోయేలాగా నేనైతే ముందే మైండ్ చేసి పెట్టుకున్నా, సో మళ్ళీ తర్వాత తక్కువది అని చెప్పి. సో ఒక ఫుల్ ఆర్మర్ అయితే వస్తుంది అండ్ కొన్ని టూల్స్ అయితే వస్తాయి. సో ఈలోపు ఏంటంటే ఒక్కొక్క ఫర్నెస్. సో నేనైతే నాకు స్టోన్ బ్రిక్స్ కావాలి, సో దానికోసం ముందు కొంచెం కాబుల్ స్టోన్ని స్టోన్లో అయితే కన్వర్ట్ చేసుకుంటా. ఓకే ఎందుకు పడిపోతుంది కిందకే. ఓకే కొంచెం స్టోన్ అయితే కావాలి, సో దాంతో స్టోన్ బ్రిక్స్ అయితే వస్తాయి కదా. సో నేనైతే దాంతోనే, సో ఆ స్టోన్ బ్రిక్స్తో నేనైతే స్పాన్ చేద్దాం అనుకున్నా, సో దాంతోనే చేయాలి. సో మనకైతే ఇవైతే స్మెల్ట్ అవుతూ ఉంటాయి. ఓకే ఒక పిక్ఎక్స్ అండ్ ఒక స్వాడ్. ఓకే గాయ్స్ ఈ లోపు అయితే అవి స్మెల్ట్ అవుతూ ఉంటాయి. నాకైతే కొన్ని ఫ్లవర్స్ కావాలి, సో రెడ్ అండ్ బ్లూ. సో బ్లూ కలర్ ఎక్కడ ఉంది చూద్దాం. నాకైతే కాంబినేషన్లో కలిపేసైనా బ్లూ అయితే సంపాదించాలి. ఓకే మనకి బ్లూ ఉంటే కనుక పర్పుల్ కావాలన్నమాట ఫైనల్గా. సో పర్పుల్ కలర్ ఉంటే మనకైతే సరిపోద్ది. సో 4 పర్పుల్ డైస్ అయితే కావాలి. ఓకే బ్లూ ఉంది, మనకైతే మొత్తానికి 6 వచ్చాయి. నాకైతే 4 అయినా పర్లేదు బట్ సరిపోతలే.
సో పర్పుల్ డై అయితే వచ్చింది అండ్ అక్కడైతే ఐరన్ స్మెల్ డై అయిపోయి ఉండొచ్చు బాడీకి. సో ఫుల్ ఆర్మర్ అయితే రెడీ అయిపోద్ది అండ్ దాంతోపాటు స్టోన్ కూడా రెడీ అయిపోద్ది అనమాట స్టోన్ బ్రిక్ చేసుకోవడం కోసం. సో కొంచెం రిచువల్గా అనమాట, అంటే కొంచెం స్పాన్ చేయడానికి స్టేజ్లో అయితే మనం బిల్డ్ చేయాలి కొంచెం సెటప్. ఓకే ఇప్పుడైతే ఒక ఫుల్ ఆర్మర్ సెట్ చేసుకోబోతున్నాం. ఓకే మొత్తానికి అయితే ఒక ఆర్మర్ రెడీ అయిపోయింది, సో ఇవైతే అవసరం లేదు. సో ఇప్పుడైతే నాకు తెలిసి ఇది కూడా రెడీ అయిపోయి ఉండొచ్చు. సో స్టోన్ కూడా రెడీ అయిపోయింది. సో స్మూత్ స్టోనే చేసుకోవాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ స్మూత్ స్టోన్ అన్న, సో స్టోన్ బ్రిక్స్ అనమాట. సో ఎన్ని వస్తున్నాయి? ఓకే 4 అంట. మనకైతే ఇంకొక 4 తీసుకుందామా? సో ఇంకొక 4 కాదు మొత్తం, ఓకే ఎన్ని వస్తాయి అన్ని? ఓకే 16 వచ్చాయి. సో సరిపోతాయి అండ్ మిగలొచ్చు కూడా. సో చెప్పే కదా కొంచెం స్టేజ్లోకి అయితే బిల్డ్ చేయాలి మనం అండ్ దాని పైన అయితే మనం స్పాన్ చేయబోతున్నాం. సో దానికోసం ఒక చెస్ట్ కూడా కావాలి. సో నా దగ్గర ఇంతకీ ప్లాంక్స్ ఓకే 7 ఉన్నాయి మొత్తానికి. మనం సో నాచ్ని స్పాన్ చేయడానికి కావాల్సిన సెటప్ మొత్తం రెడీ అయిందనమాట. సో యాక్చువల్గా నాచ్ని స్పాన్ చేయడానికి కాదు, సో ఇదంతా మనం సో నేను చేసేది ఎందుకంటే మనం నాచ్ని స్పాన్ చేయాలంటే కనుక సింపుల్గా ఒక పర్పర్ బ్లాక్ అయితే పెట్టాలి. సో పర్పర్ బ్లాక్ని మనం గ్రౌండ్ పైన ప్లేస్ చేసి సో దానిపైన అయితే ఒక యాపిల్ పెట్టాలి. సో మనకి నార్మల్ యాపిల్ ఉంటుంది కదా, సో యాపిల్ అయితే ఆ బ్లాక్ పైన అయితే పెట్టాలన్నమాట. సో అప్పుడైతే నాచ్ స్పాన్ అవుతాడు. బట్ మనం పర్పర్ బ్లాక్ కావాలంటే ఎండకు వెళ్ళాలి. సో ఇక్కడ ఎండకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మనం ఇప్పుడు నేను ఆ డై అండ్ స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను కదా, సో వీటిని ఉపయోగించి నేనైతే ఆ పర్పర్ని అయితే రప్పించబోతున్నా. సో పర్పర్ అయితే స్పాన్ చేయొచ్చు. సో పర్పర్ని స్పాన్ చేసి ఆ వచ్చిన దాంతో సో నేనైతే నాచ్ని అయితే స్పాన్ చేయబోతున్నా. సో దాంతో అయితే ఫైట్ చేయాలి తర్వాత, అందుకే ఇదంతా నేను మొత్తం రెడీ చేసుకున్నది. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు? ఫస్ట్ అయితే ఒక మంచి ప్లేస్ చూసుకుంటా. సో ఒక ప్లేస్ చూసుకుని అక్కడైతే మొత్తం ఈ సెటప్ మొత్తం రెడీ చేయడానికి అయితే చూసుకుంటా అనమాట. సో చూద్దాం ఇక్కడైతే బాగానే ఉంటుంది అనుకుంటా. సో కొంచెం ఓపెన్ ఏరియాలోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఇక్కడ చేస్తే అలా ఉంటుంది. ఓకే చూద్దాం ఇక్కడైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నా. సో లేకపోతే మంచి ప్లేస్ అయితే చూసుకుంటా. సో మొత్తానికి అయితే కొంచెం సెటప్ అయితే రెడీ చేయాలి, ఒక స్టేజ్ లాంటిది పెట్టి సో చెస్ట్ అయితే పెట్టాలన్నమాట. గాయస్ మొత్తానికి అయితే ఒక చిన్న సెటప్ లాంటిది అయితే రెడీ చేసా. సో నేను కలెక్ట్ చేసుకున్న ఆ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటితో కొన్ని స్టేర్స్ అయితే చేసా అండ్ మధ్యలో వచ్చేసి డైరెక్ట్ బ్లాక్ అయితే పెట్టా సో కింద అండ్ దానిపైన అయితే ఒక చెస్ట్ అండ్ చుట్టూరు కొన్ని డైరెక్ట్ వాల్స్ అండ్ దానిపైన వచ్చేసి టార్చెస్ అనమాట. సో ఇక్కడే కొంచెం చిన్న ట్రిక్ అయితే ఉంది. సో నేనైతే కలెక్ట్ చేసుకున్నాను కదా సో అవి బ్రిక్స్. సో ఒక 5 బ్రిక్స్ అయితే పెట్టాలన్నమాట సో చెస్ట్లో. సో చూపిస్తాను మీకు ఎలా అనేది. ఒక 5 అయితే అంటే మిడిల్లో పెట్టాలి అండ్ చుట్టూ వచ్చేసి పర్పుల్ కలర్ డై అయితే పెట్టాలి. సో ఏం జరుగుద్దో నాకైతే తెలియదు. వన్స్ ఎప్పుడైతే చెస్ట్ నేను క్లోజ్ చేస్తాను సో క్లోజ్ చేసిన కాసేపటికైతే యాక్టివేట్ అవుద్ది. సో చెస్ట్ అయితే యాక్టివేట్ అవుద్ది అండ్ నాకైతే పర్పుల్ బ్లాక్స్ అయితే వస్తాయంట. సో నాకు ఐడియా లేదు ఏం జరుగుద్దో. సో పైనుంచి వస్తా. ఓకే పైనుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తాయో ఐడియా లేదు బట్ ఓకే చెస్ట్ లోపల నుంచే మొత్తం ఏదో జరిగింది. ఓకే చుట్టుపక్కల అయితే ఏం లేవు. సో చూద్దాం. ఓకే 5 అయితే పెట్టాం కదా. సో 5 అయితే వచ్చేసాయి అనమాట మనకి అండ్ ఆ డై అయితే కట్ చేయబోయినట్టు ఉంది. సో ఇలా అయితే కన్వర్ట్ అయింది. సో మొత్తానికి అయితే మనకి పర్పుల్ బ్లాక్స్ అయితే వచ్చాయి. సో ఇంకా మనకి ఇక్కడ పని అయితే లేదు. సో మనకి ఉన్న పని ఏంటంటే సో నాచ్ని అయితే మనం స్పాన్ చేయాలి. సో నాచ్ బాస్ని సో తనైతే స్పాన్ చేసి మనమైతే తనకి కిల్ చేయాలన్నమాట. సో చూద్దాం ఏం జరుగుద్దో. సో నేనైతే ఒక మంచి ఏరియా చూసుకుంటా సో అక్కడికి వెళ్ళి అయితే ఫైట్ చేయడానికి. ఎందుకంటే అంటే బ్లాక్లో ఉన్న ఏరియాస్లో నేను ఫైట్ చేశానంటే కొంచెం పరిగెడ్డానికి అయితే ఇబ్బంది అవుద్ది. తనైతే ఫాస్ట్గా వస్తాడు, ఫాస్ట్గా కిల్ చేసేయగలడు కాబట్టి. సో ఒక ఏరియా అయితే చూసుకుంటాం మంచిగా ఫ్లాట్గా ఉన్నది. గాయస్ మొత్తానికి ఒక ప్లేస్ అయితే చూసుకున్నా. సో ఇదైతే నాకు కొంచెం యూజ్ అవ్వచ్చు ఎందుకంటే పక్కనైతే కొంచెం వాటర్ కూడా ఉంది. సో ఎందుకనేది మీకు తర్వాత అయితే అర్థమవుద్ది. సో ఇక్కడే నేను నాచ్ని స్పాన్ చేయబోతున్నా. సో ఫస్ట్ అయితే ఒక పర్పుల్ బ్లాక్ అయితే పెట్టాలి అండ్ యాపిల్ వచ్చేసి దాని పైన. సో సారీ కింద పడిపోయింది. సో పైన కమాన్. ఓకే స్పాన్ అయిపోయాడు. కమాన్ 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 అంటే వచ్చేస్తున్నాడు. నో నో నాచ్ వద్దు నాచ్ వద్దు నాచ్ కొట్టక నాచ్. బట్ ఫైట్ మాత్రం కొంచెం ఎపిక్గా ఉండాలి. సో ఎపిక్ అంటే ఏముందో నాతో ఆడుకుంటాడు అంతే, నేను వాడితో ఫైట్ చేయడం ఎలా ఉన్నా కానీ. సో చూడండి ఫైట్ మొత్తం. అరే ఎందుకు ఆగుతున్నారు మధ్య మధ్యలో? ఆ నోరు చూసారు వాడిది ఎలా ఉందో, నోరు తెరుచుకుని ఫైట్ చేస్తున్నాడు. కమాన్ కమాన్ బట్ వాడు ఎంత కొట్టినా చావడబ్బా, అదే ప్రాబ్లం. సో చాలా ఎక్కువసేపు అయితే ఫైట్ చేయాలి. బట్ వాడు కొడితే మాత్రం ఎలా ఉంటుందో మీకు ఏదో చూడైతే తెలుస్తుంది. 2.5 hours అబ్బా, వెదర్ ఎఫెక్ట్ కూడా వచ్చింది చూసారు కదా.
సో ప్రాబ్లం అయితే అదనమాట. సో మామూలుగా ఉండదు, డైమండ్ ఆర్మర్ ఉంటే అట్లీస్ట్ తప్పించుకునే ఛాన్స్ అయినా ఉంటుంది, బట్ ఐరన్ ఆర్మర్ వల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. అండ్ వాడైతే కొంచెం దూరంగా వస్తే వాడు పని వాడైతే చూసుకుంటాడు, అండ్ మళ్ళీ దగ్గరికి వెళ్తే కనుక మనతో మనకు కూడా పడతారనమాట. రా ఎక్కడికి పోతున్నావురా, చూడలేదరా నన్ను, ఓకే చూసాడు, బట్ చాలా ఫాస్ట్గా వస్తుంది అబ్బాడు. అండ్ వీటి స్వాడ్లో కూడా ఏదో పవర్ ఉంది, నాకైతే స్వాడ్ కావాలి, ఏదో పవర్ఫుల్ స్వాడ్ ఏదైతే. మీకు ఎంజాయ్మెంట్స్ కూడా లాస్ట్లో అయితే చూపిస్తా. ఎప్పుడు చేస్తావురా బాబు, డైమండ్ స్వాడ్తో కొడితే నువ్వు కొమ్మని చావంట, అలాంటి ధైర్యం స్వాడ్ అంటే ఇంకెళ్ళారా. ఆ యాప్ లేదు నీ చేతిలో తినందానికి. గాయ్స్ మొత్తానికి అయితే వాడినైతే కిల్ చేయగలిగా. సో చాలా అంటే చాలా సేపు ఫైట్ చేశాక నాకైతే మొత్తానికి వాడిని కిల్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. సో పెద్ద ఫైట్ అని చెప్పాలి. అన్న స్వాడ్ చూసారా, దానికి వీడినొక్కడిని చంపడానికే ఎంత డ్యూరబిలిటీ అయితే అయిపోయిందో. బట్ మనకైతే వాడిని చంపడం వల్ల కొంచెం లూట్ కూడా డ్రాప్ అయింది. సో వాడి ఆర్మర్ పీస్లో ఒక షూ అనమాట, అండ్ దాంతోపాటు ఒక స్వాడ్ కూడా. సో వాడి చేతితో పట్టుకుని హ్యాపీలు కూడా, బట్ వాడు తినడానికి కాదనుకుంటా, తిరిగి డ్రాప్ చేయడానికే. అండ్ ప్రొటెక్షన్ 4 ఉన్న షూస్ అబ్బా, డ్యూరబిలిటీ అయిపోయినాయి కానీ నెదర్డ్ బూట్స్ అంటే మరి యూజే కదా. సో షూస్ అయితే వేసుకుందాం, అట్లీస్ట్ ఐరన్ కంటే బెటరే. అండ్ స్వాడ్ చూసారా, నాచ్ స్వాడ్ అంట, అండ్ షార్ప్నెస్ 5, స్మైత్ 5, బ్యాన్ ఆఫ్ ఆథర్ బోర్డ్స్ 5. బట్ మనం చేస్తే మాత్రం రావు ఇలాంటి ఎంచైన్మెంట్స్ అయితే, అంటే మనం షార్ప్నెస్ పెడితే ఆ స్మైత్ ఆథర్ బోర్డ్స్ అయితే రాదు. సో స్మైత్ పెట్టామంటే కనుక షార్ప్నెస్ ఆథర్ బోర్డ్స్ అయితే రాదు, అదే మనం బ్యాన్ ఆఫ్ ఆథర్ బోర్డ్స్ పెడితే కనుక షార్ప్నెస్ స్మైత్ అయితే రాదు. సో ఆ మూడిట్లో ఏదో ఒకటే పెట్టగలం, బట్ ఎంతైనా మైన్క్రాఫ్ట్ క్రియేటర్ కదా, సో ఏదైనా చేయగలడు. సో దానికి చాలా మనకి ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు సో లాస్ట్ చూసారు కదా, ద స్వాడ్ ఈజ్ ఫార్జ్డ్ బై నాచ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. సో తనైతే తను సొంతంగానే చేసుకున్నాడంట, సో అందుకే అనమాట ఇన్ని ఎంజాయ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ మాబ్స్కి అయితే మనం దీని అయితే యూజ్ చేయొచ్చు. సో అంత పవర్ఫుల్ స్వాడ్ అనమాట ఇది. సో అంతేనా, ఆ మాత్రం ఉండాలే నాచ్ అన్నగా. సో ఈ స్వాడ్ని చూసాక నాకైతే ఒక ఐడియా వచ్చింది, సో దీంతో డ్రాగన్ అయితే కిల్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందే ఎప్పుడు చేసే పనే, సో నెదరికైతే వెళ్తాం, అండ్ అక్కడి నుంచి వెతుక్కుంటూ ఫోటోస్ని వెతుక్కుంటూ వెళ్తాం. అండ్ ఆ తర్వాత కొన్ని బ్లేజర్ని గిల్ చేసి బ్లేజర్ రాడ్స్, అండ్ ఎంటర్మెన్స్ని గిల్ చేసి కొన్ని ఎండర్ పర్ల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఐఎఫ్ ఎంటర్స్ చేసుకుని అక్కడి నుంచి అయితే ఎండ్ వరల్డ్కి అయితే వెళ్తాం. సో ఎండ్ డ్రాగన్ అయితే గిల్ చేస్తాం. సో నేనైతే మీకు సింపుల్గా షార్ట్కట్లో పెడదాం అనుకున్నా. సో ఎండ్కి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి నేను సో అంటే అన్నీ కలెక్ట్ చేసింది అదంతా కాకుండా, సింపుల్గా ఎండకు వెళ్ళింది, అక్కడ నేను కలెక్ట్ చేసుకున్నది. అండ్ ఆ తర్వాత సారీ నెదర్కి వెళ్ళింది అనమాట, ఎండకని చెప్తున్నా. సో నెదర్కి వెళ్ళింది, అక్కడ నేను కలెక్ట్ చేసుకున్నది. సో ఆ తర్వాత ఎండకు వెళ్ళింది అయితే మీకు చూపిస్తా. ఇంకా డైరెక్ట్గా డ్రాగన్ ఫైట్ అనమాట. సో మీకు అప్సిడియన్ ఎలా వస్తుంది అంటారేమో. సో ఒక బకెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లావా పూలు ఏదైనా వెతుక్కుని సో అక్కడ కట్టుకోవచ్చు మన నెదర్ పోర్టల్ అయితే. సో అది పెద్ద పని అయితే ఏం కాదు. సో చాలా ఎపిసోడ్లు అయితే చేసాం కదా, సో అందుకే మీకైతే కొంచెం స్కిప్ చేస్తున్నా అనమాట. సో ముందు చెప్పకపోతే మీకు అర్థం కాదు. గైస్ మొత్తానికి అయితే ఎండ్కి వచ్చాం. సో పై వరకు, సో పైకి వెళ్ళి ఇంకా డ్రాగన్ అయితే కిల్ చేయడమే సో రిమైనింగ్ అంతా. ఓకే గాయ్స్, మొత్తానికి అయితే మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యాం. సో నాచ్ని అయితే స్పాన్ చేసి కిల్ చేయాలనుకున్నా. సో అది అయితే పూర్తయింది, బట్ డ్రాగనే పనవలేదు. సో వెపన్ ఉంది, బట్ మన దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ అయితే లేదు. సో ఆర్మర్ అయితే లేదు, అండ్ డ్యామేజ్ కూడా హెవీగా అయింది, అండ్ ఫైనల్గా డ్రాగన్ అయితే పైకి ఎగరేసింది. సో ఎమ్ఎల్జీ చేద్దాం అనుకున్నా, బట్ తెలిసింది కదా ఎమ్ఎల్జీ ప్రెచర్ వర్క్ అవ్వాలని రూల్ అయితే లేదు. సో ఎమ్ఎల్జీ అయితే వర్క్ అవ్వాలా, మొత్తానికి హ్యాండ్ ఇచ్చింది. సో ఈ వీడియోకి వచ్చింది గైస్, అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ ఇలా నచ్చింది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.